కోపం ఎక్కువ కోపం వస్తుంది చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోవడం అమ్మ వాళ్ళ మీద అరవడం వాళ్ళు ఏం చెప్పినా కూడా విసుక్కుపోవడం ఇలాగ ఎక్కువ కోపం వస్తుంది అక్క సో కోపాన్ని జయించడం ఎలాగ మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేం మాక్సిమం సో కోపాన్ని జయించడం ఎలాగా అని నా క్వశ్చన్ అక్క రాణి చాలా మంచి క్వశ్చన్ అడిగావు కోపాన్ని జయించడం ఎలా ఈ రోజుల్లో కోపంతో మండిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సూర్యుడు సంబర్లో మండిపోతున్నట్టు కోపంతో బగబగలాడిపోవడం మళ్ళీ మనం కూల్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా హీటెడ్గా కొన్నిసార్లు తయారు చేసేస్తూ ఉంటాం కొంతమందికి కోపం వస్తే అన్కంట్రోల్డ్ యాంగర్లో వస్తువులు విసిరేయడం మాటలు విసిరేయడం మాటలు వదిలేయడం ఆ తర్వాత మళ్ళీ కూర్చుని బాధపడుతూ ఉంటాం అయ్యో ఎందుకు ఇలా అన్నానా ఎందుకు ఇలా చేశానా ఎందుకు ఇలా నష్టపోయానా అని తర్వాత కోప్పడిన తర్వాత మనం కూడా మన పీస్ కోల్పోతాం మనకు కూడా హ్యాపీనెస్ ఉండదు ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ బిహేవ్ చేస్తాం కాబట్టి దేవుడికి ఇష్టం లేని పని ఏదో ఒకటి కంపల్సరీ చేసే ఉంటాము సో కోపపడిన తర్వాత మనం రిలీఫ్గా ఫీల్ అవ్వడం కంటే నిజంగా దేవునిలో ఉంటే బాధపడతాం ఒకవేళ దేవునిలో లేని వాళ్ళు కోప్పడేసి వాళ్ళ కోపాన్ని అంతా వెంట్ అవుట్ చేసేసి వాళ్ళు రిలాక్స్ అవుతారేమో అమ్మయ్యా నా కోపం అంతా బయటికి వెళ్ళిపోయిందని కానీ దేవుని బిడ్డలుగా మనం కోపపడిన తర్వాత అరిచిన తర్వాత కేకలు వేసిన తర్వాత కోపాన్ని బయటకు చూపించేసిన తర్వాత మనలో ఒక బాధ స్టార్ట్ అవుతుంది నిజంగా మనలో దేవుని ఆత్మ ఉంటే నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నా కోపాన్ని అణుచుకోవాల్సింది కదా అని కంపల్సరీగా ఆలోచన వస్తుంది అయితే వాక్యంలో స్పష్టంగా కోపం అనేది దేవుని బిడ్డలకు వచ్చేదా లేకపోతే కాదా అనేది స్పష్టంగా గలతీ పత్రిక 5:19 వ్రాయబడి ఉంది ఒకసారి ఆ మాట చదువుతారా Galatians 5:19 గలతీ పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు ఇక్కడ క్రోధములు అనే మాట ఉంది కదా ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అవుట్బర్స్ ఆఫ్ యాంగర్ అని ఉంది క్రోధము అనే మాట కోపం ఇంగ్లీష్ బైబిల్లో అయితే క్లియర్గా అవుట్బర్స్ట్ ఆఫ్ యాంగర్ అంటే కోపం అదేదో ఇలా ఒక వేవ్ లాగా ఒక పీక్ లాగా ఇలా వచ్చి తగ్గినట్టు సడన్గా వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలీదు ఎందుకు ఇరిటేట్ అవుతామో తెలీదు ఎప్పుడు ఇరిటేట్ అవుతామో తెలీదు కొన్నిసార్లు ఈగో హట్టో కానీ ఇరిటేట్ అవుతాం కొన్నిసార్లు మళ్ళీ తప్పులు ఎత్తి చూపి కానీ ఇరిటేట్ అయిపోతాం కొన్నిసార్లు మనకి ఇష్టం లేదు చేయమన్నప్పుడు ఇరిటేట్ అయిపోతూ ఉంటాం సో వీ గెట్ యాంగ్రీ ఫర్ సో మెనీ రీజన్స్ అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే యాంగర్ ఇస్ అ హ్యూమన్ ఎమోషన్ దేవుడు పెట్టిన ఎమోషనే సో కంప్లీట్గా నాకు 0% యాంగర్ అంటే ఇంకా వాళ్ళు కష్టం అనమాట అంత 0% యాంగర్ అనేది ఎవరికి ఉండకూడదు యాంగర్ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఉండాలి కొన్ని కారణాలకి యూ హ్యావ్ టు బీ యాంగ్రీ కొన్ని కారణాలకి అవి ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలకి పేరెంట్స్గా ఒక చైల్డ్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళకి అసలు కోపం రాకుండా పిల్లలు ఏం చేసినా శాంతమూర్తుల్లా కూర్చున్నారనుకో ఆ పిల్లలు ఏమవుతారంటే 100% స్పాయిల్ అయిపోతారు పనికి రాని వాళ్ళలా తయారైపోతారు సో పిల్లల్ని కరెక్ట్ చేసే విషయంలో పిల్లల్ని తప్పులు సరిదిద్దే విషయంలో వాళ్ళు ఏదన్నా దేవునికి విరోధంగా చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగం లేని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని దండించడం అలాంటప్పుడు కోపం రావాలి సో అది అవసరమైన కోపం ఇంకోటి ఐ రిమెంబర్ సమ్ టైమ్ బ్యాక్ ఒక పెద్ద అక్క అనమాట అప్పుడు తను కాలేజ్లో ఉంది నేను ఇంకా స్కూల్లో ఉన్నాను తన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తూ నేను బస్సు ఎక్కాను నన్ను ఎవడో నన్ను టచ్ చేయడానికి ప్రయత్నం చేశాడు వాడి చంప పగలగొట్టేశాను అందరి ముందు నేను చంప పగలగొట్టేశాను అని చెప్పింది ఐ ఫెల్ట్ యాక్చువల్లీ హ్యాపీ ఎందుకంటే వెన్ షీ ఈజ్ మిస్ట్రీటెడ్ ఒక అబ్బాయి ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఆ అమ్మాయిని ఎక్కడ ముట్టుకోకూడదు అక్కడ ముట్టుకున్నప్పుడు ఆర్ ఆమెతో మిస్ట్రీట్ చేసినప్పుడు చంప పగలగొట్టి ఆ కోపం అవసరం లేకపోతే నువ్వు ఎవడు ఎలా మిస్ట్రీట్ చేస్తున్నా ఎవడు నిన్ను మిస్యూజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా సైలెంట్గా మౌనంగా నేను శాంతమూర్తిలా ఉండాలి నాకు అసలు కోపమే రాకూడదు అంటే దట్స్ నాట్ రైట్ సో వెన్ యూ ఆర్ మిస్ట్రీటెడ్ లేకపోతే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నప్పుడు అలాంటి సమయంలో నీకు రావాలి కోపం ఎందుకంటే నీకు అది వస్తేనే కానీ నువ్వు బయట పడలేవు దాని నుంచి యూ విల్ నాట్ ఫైండ్ అ వే అవుట్ ఆఫ్ దట్ సిట్యువేషన్ సో దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ క్రోధము అనే రాయబడిన మాట తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే క్రోధం కాదు
సో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగర్ దట్ కమ్స్ విచ్ విల్ లీడ్ టు సో మెనీ అదర్ సిన్స్. కోపం అనేది వచ్చిన తర్వాత ఆ కోపం అనేది చాలా పాపాలకి దారితీస్తుంది. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ మన లోపలున్న పాపాన్ని కొన్నిసార్లు ఆ కోపం అనేది బయట పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనం కయీను ఆలోచిస్తే కయీను తన తమ్ముడైన ఏబెల్ యొక్క ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేశాడు, తనని యాక్సెప్ట్ చేయలేదు అనే విషయము తను తనకి మింగుడు పడలేదు. సో తమ్ముడి మీద అసూయతో కోపం వచ్చింది. సో ఇక్కడ తన కోపానికి లింక్ అయిన ఇంకొక పాపం ఏంటంటే అసూయ. కొన్నిసార్లు మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, వెన్ వీ హ్యావ్ హేట్రెడ్, వాళ్ళని చూడగానే వాళ్ళు ఏం చేయక్కర్లేదు, మన కోపం వచ్చేస్తుంటుంది. ఐ హోప్ యూ కెన్ ఐడెంటిఫై కదా. ఇప్పుడు ఎవరి మీదైనా మనకి ఇష్టం లేదనుకోండి, కోపం అనుకోండి, వాళ్ళంటే మనకి ద్వేషం అనుకోండి, వాళ్ళని చూడగానే అసలు వాళ్ళు ఏం అనక్కర్లేదు, దగ్గర కూడా రాక్కర్లేదు, మన లోపల నెగటివ్ హార్మోన్స్ అనేవి అవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మన ఫేస్ ఫీచర్స్ మారిపోవడం, అప్పటిదాకా హ్యాపీగా ఉన్న వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో కోపము అనేది లోపలున్న స్థితి బయట పెట్టే ఒక ఎమోషన్. ఆర్ కోపం అనే ఎమోషన్ మన లోపల ఎందుకొరకు ప్రారంభమైనా వీ హ్యావ్ టు జస్ట్ చెక్ ఇట్, ఎందుకు వచ్చింది కోపం నాకు, వై యామ్ ఐ యాంగ్రీ, వాట్ ఈస్ ద రూట్ కాజ్, వాట్ ఈస్ ద రూట్ కాజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో మనకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ మీద కోపం వచ్చింది, అది మంచి కోపమా చెడ్డ కోపం అంటే చెడ్డ కోపం, ఎందుకంటే దట్ ఈస్ అన్ యాంగర్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ జెలసీ, అసూయ వలన వచ్చిన కోపం. కానీ వాడేదో ఫెయిల్ అయ్యాడని కోపం రాలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారని కోపం వస్తే మంచి కోపం అది, ఎందుకంటే యూ డోంట్ వాంట్ దెమ్ టు బీ దేర్. ఇంకా అలాగే ఫెయిల్యూర్లో శుద్ధ మొద్దులాగా పనికిరాని వాళ్ళలాగా, అది ఇంట్లో సిబ్లింగ్ అయినా ఒక తమ్ముడైనా చెల్లైనా ఫెయిల్ అవ్వగానే కోపం వస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. సో కోపం రాగానే మనం ఇఫ్ వీ క్యాన్ సెల్ఫ్ ఎగ్జామిన్, ఒకసారి ఆలోచించుకొని నాకు ఎందుకు వచ్చింది కోపం. ఇంకోటి, కోపం సడన్గా రావచ్చు, కోపం అనేది మనం కంట్రోల్ చేయలేం, సడన్గా వస్తుంది. బట్ వాట్ యూ డూ వెన్ యు ఆర్ యాంగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోపం రాగానే ఆ కోపాన్ని నువ్వేం చేస్తున్నావు, అక్కడ ఆత్మఫలములోని ఆశా నిగ్రహం అనేది పిక్చర్లోకి వస్తుంది అన్నమాట. దట్స్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. సో కోపం రాగానే అవుట్ ఆఫ్ కంట్రోల్ వర్డ్స్ వచ్చేస్తున్నాయంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదన్నమాట. కోపం రాగానే చేతిలో కనబడిన వస్తువులు కనబడినట్లు కనబడిన వాళ్ళ మీద విసిరేస్తున్నావు, లేకపోతే ఇంట్లో ఉన్న ఎక్విప్మెంటో లేకపోతే ఎలక్ట్రానిక్సో డెస్ట్రాయ్ చేసేస్తున్నావు అంటే నీ కోపము డిజాస్ట్రస్ వేలో నేను తీసుకొని వెళ్తుంది. అండ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్, అది మనకి ఎవరు చెప్పక్కర్లేదు. మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా మనకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు కదా, మనకే తెలుసు అది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నువ్వు కోపాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని బైబిల్లో మనం చూస్తే ప్రావర్బ్స్ 12:16 ఒక మాట ఉంది చూడండి కోపాన్ని గురించి. సామెతల గ్రంథం 12:16 మూడుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. మూడుడు కోపపడునది నిమిషములోనే బయలుపడు, మూఢత్వం కలిగిన వ్యక్తి కోపం వస్తే ఒక్క క్షణంలో బయటకు వచ్చేస్తుంది అంట. అంటే ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ యాంగ్రీ, ఇఫ్ ఎవ్రీబడి అరౌండ్ యూ నోస్ దట్ యు ఆర్ యాంగ్రీ అంటే నీకు అసలు సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ నువ్వు జ్ఞాని కాదు, ఎందుకంటే మూఢత్వం కలిగిన వ్యక్తి, మూఢుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, జ్ఞాని. బైబిల్లో కూడా నూతన నిబంధనలో బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అని రెండు మాటలు ఉన్నాయి. సో బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా, జ్ఞానులమా మూఢులమా అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే నీకు వచ్చే హ్యూమన్ ఎమోషనే యాంగర్. బట్ ఆ యాంగర్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, యాంగర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు, ఆ యాంగర్ని నువ్వు ఎలా బయటపెడుతున్నావు. సామెతలు కీర్తనల గ్రంథం 37:8 కూడా ఒక మాట ఉంది చూడండి. Psalm 37:8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడుకుము అది కీడుకే కారణము. మనం విడిచిపెట్టాల్సిన కొన్ని ఉన్నాయంట, ఒకటి కోపము ఆగ్రహము వ్యసనము, మూడు మాటలు. ఇంగ్లీష్ బైబిల్లో యాంగర్ అనే మాట ఉంది, అండ్ దెన్ వ్యసన పడకము అంటే ఇట్స్ జెలసీ. సో కోపము ఆగ్రహము వ్యసనము ఈ మూడిటిని
విడిచిపెట్టాలి ఎందుకంటే అవి కీడుకే మనల్ని నడిపిస్తాయి సో కోపం వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా కోపము మానవుని కోపము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మాట వాక్యంలో మనం చూస్తాం సో ఒకప్పుడు మనం దేవుని నీతి కలిగి బ్రతకలేదు ఒకప్పుడు పాపంలో ఉన్నాం ఒకప్పుడు దుర్నీతిలో మనం బ్రతికాం ఇప్పుడు దేవుని నీతితో మనం బ్రతుకుతున్నాం మళ్ళీ కోపం రావడం వల్ల దేవుని నీతిని నెరవేర్చకపోతున్నాం అంటే మళ్ళీ మనం ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోతున్నట్లే సో విశ్వాస జీవితంలో కోపము మానాలి ఆగ్రహమును విడిచిపెట్టాలి కొంతమంది చూడండి అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్ వచ్చినప్పుడు ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారంటే పిల్లల్ని చిత్తక బాధేస్తారు వాళ్ళ మూతి పగిలిపోద్ది వాళ్ళ చేతులు పగిలిపోతాయి తర్వాత అట్లకాడతో వాతలు పెట్టేయడం ఎలా అంటే చాలా డ్యామేజ్ చేసేస్తారన్నమాట ఒకటి గుర్తించాలి నీ కోపానికి ఇంకెవరిని నువ్వు బలి చేయకూడదు నువ్వు అలా బలి చేస్తున్నావంటే నీ కోపం దేవుని నీతిని నెరవేర్చట్లేదు కోప ఒకవేళ తల్లిలు తల్లి తండ్రి పిల్లల విషయం కోపడుతున్నారంటే దానిలో కూడా ఒక లెవెల్ ఉంటుంది ఒక సర్టన్ లెవెల్ వాళ్ళని గొడ్డుల్లాగా బాధేయడం కొంతమంది చూడండి పేరెంట్స్ వాళ్ళ కోపం వస్తే అబ్యూజివ్ కైండ్లోకి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అబ్యూజ్ చేసేస్తూ ఉంటారు ఆ పిల్లల్ని ఒక జైల్లో పోలీసులు దొంగల్ని కొడతారు చూడండి ఇంకా వీళ్ళ కోపం అంతా తగ్గే వరకు వీళ్ళ చేతిలో ఏది ఉంటే అది వాళ్ళకు బ్లడ్ వస్తుందా చూడరు వాచిపోతుందా చూడరు చేతులు ఇరుగుతున్నాయా తల మీద తగులుతుందా ఎక్కడ తగులుతుందో కూడా చూడకుండా కొంతమంది కోపంలో అలా చేస్తూ ఉంటారు కానీ మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇంకోటి కోపం వచ్చినప్పుడు మరి ఏం చేయాలి కోపం అనేది రాకూడదు 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 అంటే ఆగదు కదా సడన్గా వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియదు మనకి ఇష్టం లేని వాళ్ళని చూడగానే కూడా వస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మనలో ఏదో ఆల్రెడీ మనం ఇంపేషెంట్గా ఉంటాం ఆల్రెడీ మనకి ఆరోగ్యం బాగాలేదు ఆల్రెడీ మనం డిప్రెస్డ్ ఉన్నాం ఎవరో చిన్న మాట అనగానే పాపం అది అంతా మనల్ని కోపం తెప్పించే మాట కాకపోయినా మనం ఆల్రెడీ డౌన్ ఉన్నాం కాబట్టి అది ఎట్లా అంటే అగ్నికి కొంచెం కెరోసిన్ యాడ్ చేసినట్టు సడన్గా ఫైర్ అయిపోతాం కొన్నిసార్లు సో ఈ కోపం రాకుండా కంప్లీట్గా మనం ఆపలేం ఎందుకంటే మనుషులం తర్వాత ఉప్పు కారం తింటున్నాం కాబట్టి యూత్ కాబట్టి కొంచెం ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి ముసలోళ్ళకే కోపాలు ఆగట్లేదు ఈ రోజుల్లో ఉప్పు చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ముసలోళ్ళకి ఇంకెక్కువ కోపం ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అలకలు ఎక్కువ చాదస్తాలు ఎక్కువ వాళ్ళు ఇంకా చాలా యాంగర్ అవన్నీ చూపిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ మీద సో యూత్గా ఉన్నాం కాబట్టి కొంచెం ఉడుకు రక్తం ఉంది కాబట్టి కంపల్సరీ యాంగర్ వస్తుంది బట్ హౌ టు ఓవర్కమ్ ఇట్ అని ఆలోచిస్తే మొదటి కొరింది పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే ప్రేమను గుర్చిన శ్రేష్టమైన అధ్యాయము అందులో దేవుని ప్రేమ మనలో నింపబడినప్పుడు మనలో ఉండాల్సిన ఒక శ్రేష్టమైన క్వాలిటీ గాడ్స్ లవ్లో ఉండే ఒక శ్రేష్టమైన క్వాలిటీ అక్కడ రాయబడి ఉంది ఆ మాట ఒకసారి చదువుతాం ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 13:4 చదవమ్మా 4వ వచనం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు చాలమ్మా త్వరగా కోపపడదండి ఏసై చెప్పింది ఏంటి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఎలాంటి ప్రేమతో ఈ ప్రేమతో ఈ అగాపే ప్రేమతో ఇక్కడ మొదటి కొరింది పత్రిక 13వ అధ్యాయంలో దేవుని ప్రేమలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి సో గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్ అగాపే ప్రేమ అగాపే ప్రేమతో మనం కూడా నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిపూర్ణమైన ప్రేమతో సో ప్రేమ త్వరగా కోపపడదు సో మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే ఊరికూరికే మనకు కోపం వస్తుందంటే దేవుని ప్రేమ మనలో లేదన్నమాట ఆర్ దేవుని ప్రేమ మనలో కొద్ది కొద్దిగా ఖాళీ అయిపోతుంది అన్నమాట అందుకనే మనలో కోపం వచ్చేస్తుంది ఇఫ్ యు రియలీ లవ్ యువర్ మదర్ ఇనఫ్ అమ్మిది కోపడవను చూడండి చాలాసార్లు ఇందాక రాణి చెప్పినట్లు కోపం రాగానే ముందు అమ్మ మీద చూపించేస్తాం ఎందుకంటే అమ్మ అంటే చాలా అలుసు కదా అమ్మ ప్రపంచం మొత్తంలో శ్రేష్టమైన ప్రేమ చూపించేది అమ్మే మనకి బాగా అలుసు కూడా అమ్మే కోపాలు తాపాలు విసుగులు కసుర్లు మన వర్స్ట్ సైడ్ అంతా మన అమ్మకు తెలుసు ఎందుకంటే మనం అమ్మ దగ్గర మాస్క్ వేసుకోం మన ఆ రియల్ సెల్ఫ్ ఏంటో చూపిస్తాం మన మమ్మీస్ దగ్గర ఎందుకంటే యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మ దగ్గర సో కోపం నీ మమ్మీ మీద నువ్వు వచ్చినట్టు చూపిస్తున్నావు అంటే నీలో నిజంగా ప్రేమ
లేదన్నమాట ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దీర్ఘకాలము సహించును లవ్ ఇస్ పేషెంట్ అనే మాట సో మనం అడగాల్సింది ఏంటంటే దేవుని నీ ప్రేమతో నన్ను నింపయ్యా ఫిల్ మీ విత్ యువర్ లవ్ ఎందుకంటే నీ ప్రేమతో నేను నింపబడితే నాలో సహనం ఉంటుంది నేను సహించుకోగలుగుతాను నేను ఓర్చుకోగలుగుతాను ఆ తర్వాత నేను త్వరగా కోప్పడను ఆ తర్వాత ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు అనే మాట ఫిఫ్త్ వర్స్ లాస్ట్ వర్డ్ అపకారాన్ని కొన్నిసార్లు చూడండి కొంతమంది మనకి ఏదైనా అపకారం చేస్తే వాళ్ళ మీద కోపం ఇయర్స్ టుగెదర్ ఆ సూట్ కేసులు 2020 నుండి 2021లో తెచ్చుకుంటాం 2021 నుంచి 2022లోకి ఆ సూట్ కేసు ఆ కోపం అనే సూట్ కేసు క్యారీ చేస్తూనే ఉంటాం ఈ సూట్ కేసులు పెరిగే కొద్దీ మనకేమవుతూ ఉంటుందంటే మన లైఫ్ భారంగా అయిపోద్ది హ్యాపీగా ఉండలేం ఫ్రీగా ఉండలేం రిలాక్స్గా ఉండలేం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేం ఎందుకంటే లోపల ఈ కోపం ఈ ద్వేషం అసూయ ఈ లగేజ్లన్నీ మన లోపల ఉన్నాయి కాబట్టి సో మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే లార్డ్ ఫిల్ మై హార్ట్ విత్ యువర్ లవ్ నీ ప్రేమతో నింపయ్యా నన్ను నీ ప్రేమతో నింపు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ బండ్లలో ఎలా అయితే అయిపోగానే నింపుకుంటూ ఉంటామో నన్ను నింపు ప్రభా ఫిల్ మీ విత్ యువర్ లవ్ అని మనం అడుగుతున్నప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు త్వరగా కోపపడే అనుభవాలు మన జీవితంలో ఉండవు సే ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చింది వాళ్ళు తప్పు చేశారు ఏదో స్టూపిడ్ థింగ్ ఏదో చేశారు నిజంగానే ఏదో ఇబ్బంది పెట్టారు కోపం వచ్చింది వస్తే మంచి కోపమే వచ్చింది అంటే మంచి విషయాల్లోనే కోపం వచ్చింది ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి కొంతమంది కోపం వచ్చిందంటే ఆ కోపం ఒక అలక రూపంలో వెళ్ళిపోద్ది అనమాట అలుగుతారు కదా అలుగుడు నేను ఒక జబ్బు అంటాను అలుగుడు జబ్బు ఈ అలుగుడు జబ్బు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంకా అన్నం తినరు కొంతమంది ఆ అలక అనేది రకరకాలుగా చూపిస్తారు అందరూ నిద్రపోయాక మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎత్తుక్కొని ఫ్రూట్స్ అని చాక్లెట్స్ అని తింటారు కానీ అందరి ముందు మాత్రం ఈగో అనమాట తినను నేను అంటే తినకపోవడం వల్ల నువ్వు ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు నీ దేహాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నావు కదా అమ్మ కడుపే మాడదుగా నువ్వు తినకపోతే నీకే కష్టం ఇంకోటి ఏంటంటే అలక వల్ల కొంతమంది మాట్లాడరు ఎవరితో అది అదొక ఏమంటారంటే సైలెంట్ టార్చర్ అనమాట అదొక మౌన పోరాటం మౌన యుద్ధం ఇంట్లో ఎవరు ఎంత మాట్లాడినా నోరు తెరవరు అనమాట దట్స్ నాట్ రైట్ దేవుని వాక్యం సెలవిస్తుంది సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఒకవేళ ఇంట్లో తమ్ముడు మీద కోపం వచ్చిందా అన్న మీద కోపం వచ్చిందా అక్క మీద కోపం వచ్చిందా పోనీ మమ్మీ మీద కోపం వచ్చిందా డాడీ మీద కోపం వచ్చిందా ఏదన్నా అనేసావా ఏదన్నా చేసేసావా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద డే రాత్రి నువ్వు పడకకు వెళ్లే ముందు సమాధానపడు గో టు దెమ్ టాక్ టు దెమ్ అపోలజైజ్ ఒకవేళ నీ మిస్టేక్ ఉంటే క్షమించమని అడుగు ఒకవేళ నీ మిస్టేక్ లేకపోతే వాళ్ళ మిస్టేక్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏమన్నా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే కార్పెట్ కింద తోసేసి అలా అక్కడక్కడ కవరప్ చేసేయాలని చూస్తాం సో ఇప్పుడు చూడండి ఇంటికి గెస్ట్లు వస్తే హాల్లో చెత్త ఉంటే ఆ చెత్త అంతా కార్పెట్ కింద వేయడం కాదు చేయాల్సింది హాల్లో చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి కొన్నిసార్లు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ మనకి నచ్చనివి కానీ ఏమైనా ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ దెమ్ అవుట్ మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోకుండా అప్పటికప్పుడు కవర్ చేస్తాం కవర్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి నీ మనస్తత్వం ఏంటో తెలీదు సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ మీ విషయంలో ఏదో మీకు ఇష్టం లేనిది ఏదో చేశాడు నీకు కోపం వచ్చింది అలిగావు మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకు నువ్వే నార్మల్ అయ్యావు బట్ నువ్వు తనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు ఇలా ఇష్టం ఉండదు ఇలా ఎప్పుడు చేయొద్దని సో అదే సిట్యువేషన్స్ ఏమవుతాయి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి మళ్ళీ నీ కోపం రావడం మళ్ళీ ఆ కోపాన్ని నువ్వు బయట పెట్టుకోవడం మళ్ళీ నీ కోపం వలన దేవునితో నీ సంబంధం డ్యామేజ్ అవ్వడం నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోవడం మందిరానికి వస్తే సరిగ్గా పాటలు పాడలేకపోతున్నావు మోకరిస్తే ప్రార్థన రావట్లేదు పడుకుంటే పడక మీద నిద్ర రావట్లేదు నీ కోపంతో అటు దొర్లుతున్నావు ఇటు దొర్లుతున్నావు అటు నడుస్తున్నావు ఇటు నడుస్తున్నావు తినబుద్ధి అవ్వట్లేదు అనవసరంగా లేనిపోని స్ట్రగుల్ నువ్వు ఫేస్ చేయడం కంటే ఇఫ్ ఇట్స్ బిట్వీన్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ టాక్ ఇట్ అవుట్ తెలియచేయి నేను ఇలా ఐఎమ్ సారీ నేను అవుట్ ఆఫ్ కంట్రోల్తో ఇలా మాట్లాడాను ఐఎమ్ సారీ బట్ నా ఇంటెన్షన్ ఇది ఇంకొకసారి ఇలా జరగకుండా ఉంటే నాకు బాగుంటుంది నాకు ఇలా ఇష్టం ఉండదు అని కనుక క్లియర్గా మనం మాట్లాడుకోగలిగితే ఆ పరిస్థితులు ఆ సిట్యువేషన్స్ మళ్ళీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఉందా రాణి క్వశ్చన్ కోపం వస్తే అంటే అందరి గురించి నాకు తెలీదు నేనే నక్క
కోపమొచ్చిందంటే ఒక్కొక్కసారి కోపం ఎక్స్ప్రెస్ చేస్తాను, పిల్లల మీద అవ్వచ్చు, అక్క మీద అవ్వచ్చు, ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాను. కానీ కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది అక్క. అంటే ఇంకా ఏడుపు కంట్రోల్ అవ్వదు, చాలా ఏడుపు వస్తుంది, ఇంకెవరితో మాట్లాడలేను. అలాగని మోకాళ్ళు వేసినా ఏడుపే వస్తుంది తప్పితే ప్రార్థన రాదు. దాన్ని జయించడం ఎలా? ఏడుపు ఎందుకు వస్తుంది? నన్ను అందరూ అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారనే భావన తీసుకుంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేసుకోలేని పరిస్థితి, నాదే తప్పు అయినా కూడా నా తప్పు నేను చెప్పుకోలేను. అలాగని ఎదుటి వాళ్ళ తప్పు అయినా కూడా వాళ్ళని నేను ఎత్తి చూపించలేను. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? సో ఏడుపు, కోపం వచ్చినప్పుడు, బాధేసినప్పుడు ఏడుపు రావడం అనేది గర్ల్స్గా వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్ కదా, విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. దేవుడు అలా సృష్టించాడు, అది విమెన్ చేసే డ్రామా కాదు, రియల్గానే వస్తాయి కన్నీరు, మనకు తెలుసు అది. సో ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్గా కూర్చొని ఏడ్చుకోవడం కంటే దేవుని సన్నిధిలో వెళ్ళి ఏడు. దేవుని సన్నిధిలో వెళ్ళి ఇలా జరుగుతుంది ప్రభువా, నేను ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి, నేను ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా నేను ఎలా చూసుకోవాలి, నాకు సహాయం చేయి అన్నప్పుడు గాడ్ విల్ గివ్ యూ దట్ మెంటల్ స్ట్రెంగ్త్. యు హ్యావ్ టు బీ ఎ స్ట్రాంగ్ ఉమన్. ఒక స్త్రీగా మనం మరీ ఎమోషనల్ అయిపోయి అన్నిటికీ బాధపడిపోయి మనం బాధపడిపోతూ ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు బాధపడతా ఉంటే నువ్వు నీ టైం చాలా వేస్ట్ చేసేసుకుంటున్నావు కదా. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ లూజింగ్ యువర్ జాయ్. దేవుడు మనం హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవుని ఎందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతున్న ఆనందించండి. సో వై షుడ్ యూ లూజ్ యువర్ జాయ్? ఏదైనా సమస్య ఉంటే, నీలో మిస్టేక్ ఉంటే వెంటనే ప్రార్థన చేసుకో, ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వు, నా వర్డ్స్ మీద నాకు కంట్రోల్ ఇవ్వు, నా ఎమోషన్స్ మీద నాకు కంట్రోల్ ఇవ్వు, ప్రేయర్ చేసుకో. ఒకవేళ ఇతరులు నిన్ను బాధిస్తే చెప్పగలిగితే చెప్పు, ఒకవేళ చెప్పలేకపోతే వాళ్ళని క్షమించే హృదయం నాకు ఇవ్వయ్యా, నాకు క్షమించే హృదయం ఇవ్వు, ఓర్చుకునే హృదయం ఇవ్వు, సహనం ఇవ్వు, నాకు దీర్ఘశాంతం ఇవ్వు అని ప్రేయర్ చేసుకొని జస్ట్ మూవ్ ఆన్. అంతే, ఒక దగ్గర మనం స్టక్ అయ్యి ఉండలేం కదా. ఎంతసేపు ఉంటాం, ఎన్ని అవర్స్ ఉంటాం? వేస్ట్ కదా, ఇట్స్ నాట్ వర్త్ యువర్ టైం. నువ్వు ఆ టైంని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, యూ కెన్ ఫోకస్ ఆన్ హౌస్ హోల్డ్ వర్క్, యూ కెన్ ఫోకస్ ఆన్ హెల్పింగ్ యువర్ మామ్, యూ కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్, యూ కెన్ ఫోకస్ ఆన్ ప్రేయర్, లర్నింగ్ గాడ్స్ వర్డ్. ఏడ్చుకుంటా కూర్చొని ఏమన్నారు, నేనేమన్నాను, అప్పుడేమైంది, ఇప్పుడేమైంది అని మనలోకి మనం చూసుకుంటా కూర్చుంటే టైం వేస్ట్. సో బాధేసినప్పుడు అన్కంట్రోల్డ్ టీయర్స్ కానీ, బాధ ఏడుపు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని ఆ సంగతిని అక్కడ దేవుని సన్నిధిలో అలా విడిచిపెట్టేసి వేరే దాని మీదకి ఫోకస్ చేస్తే దట్స్ ఆల్వేస్ గుడ్. ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ రాణి.